సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక దూరం పాటించేలా సర్కిల్లు గీశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యూ. సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. సిద్దిపేట టౌన్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని వార్డులు ఉన్నాయి. గ్రామాల్లో కూడా ఉదయం నుంచి జనం ఓటెత్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఫిజికల్ డిస్టెన్స్ ఏర్పాటు చేసేందుకు కావచ్చు కోవిడ్-19 నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సర్కిళ్లను ఏర్పాటు చేసి సర్కిళ్లలో ఇటు ఓటర్లు వచ్చిన వారందరూ కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 130 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 130 పోలింగ్ కేంద్రాల్లో 36 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించారు. వాటిలో పోలీస్ బందోబస్తు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటు దాదాపు 2000 మంది సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వారంతా కూడా ఇటు నిన్న నుంచి ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అవి ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా శానిటైజ్ చేశారు. ఎవరైతే ఓటేయడానికి పోతున్నారో వాళ్ళని కూడా చేతులను శానిటైజ్ చేయడము, వారికి డిస్పోజబుల్ గ్లౌజ్ ఇవ్వడము, ఇట్లాంటి మొత్తం పక్కగా కోవిడ్ నిబంధనలను అనుసరించి చేస్తున్నారు. ప్రచారాల్లో మాత్రం వేలకు వేల మంది గుమిగుడి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఓటింగ్ ప్రక్రియకు వచ్చేసరికి మాత్రం కోవిడ్-19 నిబంధనలు అనుసరించే పూర్తిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొద్దిసేపట్లో మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇటు సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీలో కూడా 12వ వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా దాదాపు 1400 ఓట్లు ఉన్నాయి. 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు. అక్కడ కూడా సజావుగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచారో ఆయన రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఆశించి రాకపోవడంతో రాజీనామా చేశారు. ఆ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. అక్కడ 3 అంటే ఇటు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఇక్కడ 43 వార్డులు ఉన్నాయి సిద్దిపేట మున్సిపాలిటీలో. ఈ 43 వార్డులకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. దాంతోపాటు 40 వార్డులకు బీజేపీ అభ్యర్థులు, 30 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. 5 ఎంఐఎం అభ్యర్థులు ఉన్నారు. దాదాపు మిగతా ఇండిపెండెంట్లకు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మొత్తంగా ఇటు టీఆర్ఎస్ రెబల్స్ అంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడం, దాంతోపాటు స్థానికంగా పట్టున్న కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసినారు. ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా కోవిడ్ నిబంధనలు అయితే పక్కాగా అమలవుతున్నాయి. దాంతోపాటు పోలింగ్ ప్రక్రియ కూడా స్పీడప్ అయింది. ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద జనం అయితే కనబడుతూ ఉన్నారు. మధ్యాహ్నానికి అంటే సాయంత్రం 5 గంటల వరకు ఇదే పద్ధతిన జరిగే అవకాశం ఉందంటే కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్, సిద్దిపేట జిల్లా నుండి.